Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేబినెట్ విస్తరణలో జగన్ మాస్టర్ ప్లాన్, చంద్రబాబు అడ్డుకోకు నిరాశే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనివార్యమనే విషయం తేలిపోయింది. తమ పదవులు పోతున్నాయనే విషయం కూడా కొందరు మంత్రులకు తెలిసిపోయింది. దీంతో టీడీపీ గోతికాడ నక్కలాగా ఎదురుచూస్తోంది. అసంతృప్త మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని తన వైపు తిప్పుకోవడానికి, తనకు ఎంతో అలవాటైన విద్యను ప్రదర్శించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అయితే సరిగ్గా ఇక్కడే జగన్ తన మార్క్ రాజనీతి ప్రదర్శిస్తున్నారు. అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేశారు. మాజీలు కాబోతున్న మంత్రులకు కళ్ళు చెదిరే ఆఫర్ అందిస్తున్నారు జగన్. ఇప్పుడు మంత్రి పదవి పోగొట్టుకుంటున్న వాళ్ళందరినీ వ్యక్తిగతంగా కలవబోతున్న జగన్ వచ్చే ఎన్నికలలో గెలవాలని, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తిరిగి మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేయబోతున్నారట. నిజంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇది బంపర్ ఆఫర్. జగన్ మాట ఇస్తే తప్పరనే విషయం లోకం మొత్తానికి తెలుసు. సో పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవులు పోగొట్టుకున్న వాళ్లంతా 2024లో మళ్లీ గెలవాలనే కసితో పనిచేస్తారు. అలా గెలిస్తే మంత్రి పదవి మళ్లీ గ్యారంటీ. అలా టీడీపీ నక్కజిత్తులకు జగన్ తన మార్క్ రాజనీతితో చెక్ పెట్టారు. వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేశారు. అవమానాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా జగన్కి అండగా నిలబడ్డారు. ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు ప్రలోభాలకు లొంగకుండా పనిచేశారు. వారందరినీ గుర్తుపెట్టుకుని మరీ మంత్రి పదవులు ఇచ్చారు సీఎం జగన్. అయితే ఆ లిస్టులో కొందరికి న్యాయం చేయలేకపోయారు. అలాంటి వారందరికీ 2వ విడతలో పదవులు ఇవ్వబోతున్నారు. మరి తొలి విడతలో 3 ఏళ్లు పదవుల్లో ఉండి అర్ధాంతరంగా దిగిపోతున్న వారి పరిస్థితి ఏంటి? వారు ఏం చేయాలి? మిగిలిన వారికి పదవులు ఇవ్వాలంటే పాత వారిని పక్కన పెట్టాల్సిందే. అలాగని వారిని తక్కువ చేస్తున్నట్లు కాదు. కానీ మంత్రి పదవులు పోతున్న వారు ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. అలా చేసుకున్నప్పుడే పార్టీ నిలబడుతుంది. అందుకే జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వంటి సున్నిత విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. జగన్ ఏ టీం, బి టీం, ఇలా 2 టీమ్స్ను తయారు చేసుకుంటున్నారు. మంత్రివర్గంలో అందరికీ సమప్రాధాన్యం ఇచ్చేందుకే ఈ రొటేషన్ పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. అవకాశం ఇచ్చే అందరూ తమ సమర్థత నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా అవకాశం ఇవ్వడం అందరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా చంద్రబాబు లాంటి వారు మాత్రం పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెడతారు. తన కొడుకుని దొడ్డిదారిన మంత్రిని చేసుకుంటారు. జగన్ అలా కాదు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో 2వ విడత కొందరికి మంత్రి పదవులు ఇస్తున్నారు. పాతవారు తిరిగి పార్టీ కోసం కష్టపడి మళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తే తొలి విడత పదవులు దక్కేది వారికే. ఆ హామీపైనే ఈ 2 ఏళ్లు వారు పార్టీ కోసం కష్టపడే అవకాశం ఉంది. పదవుల్లో ఉన్నవారు కూడా ఎలాగో పార్టీ కోసం కష్టపడతారు. కాబట్టి అందరూ మరోసారి పార్టీ విజయం కోసం అంకిత భావంతో పనిచేస్తారు. నిజంగా జగన్ ఆలోచనకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.